సిలువలో పలికిన ఆశ దేవుని మాట జ్ఞాపకం చేసుకుంటుండగా మనం అందులో మొదటి మాటగా లూకా సువార్త 23:34 వచనం మనం ధ్యానం చేసుకుంటుండగా అందరం శ్రద్ధ కలిగి దేవుని మాటలు విన్నాం. 7:23-34 యేసు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకోవటకై చీట్లు వేసిరి. అయితే దేవుడు తండ్రితో అంటున్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరని. వీరు అంటే ఎవరు? అక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? అక్కడ వీరు ఏమి చేస్తున్నారు ఎరగరు ఎందుకు అంటే, అక్కడ సిలువ వేసిన అప్పగించిన శ్రమలు పెట్టిన అపహరించిన వారందరి గురించి అక్కడ వారిని క్షమించమని క్షమా హృదయంతో తండ్రికి ప్రార్థన చేయుట చూస్తున్నాం. ఈ సన్నివేశం అంతటికంటే ముందు దానికంటే కొన్ని మాటలు ముందుగా మనం ఇక్కడ చూద్దాం. మొదటి వచనం నుండి కనుక మనం చూస్తే 23:1 నుండి మనం చూసినట్లయితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమున తిరగబడి ప్రేరేపించుచు కైసరునకు పన్నీయవద్దని తానే క్రీస్తునని ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగి. అంతటా వారందరూ అంటే అక్కడ యూదా పెద్దలు కావచ్చు, అక్కడ జనసమూహం అంతా కావచ్చు, ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి. నేనే దేవుని అని చెప్పడం కానీ, కైసరుకు పన్నెందుకు ఇవ్వాలని చెప్పి కట్టడం అని చెప్పి ఆయన లేని మాటలు అక్కడ చెప్పి పిలాతు వద్దకు తీసుకుపోయిన సన్నివేశాన్ని ఇక్కడ చూస్తున్నాం. అయితే పిలాతు దగ్గరికి వెళ్ళిన తర్వాత 3వ వచనంలో పిలాతు, నీవు యూదుల రాజు అని ఆయన అడగగా ఆయన నీవు అన్నట్టే అతను చెప్పాను. మరి యూదుల రాజు నీవేనే అన్నప్పుడు, అవును నీవు అన్నట్టే నేనే యూదుల రాజును అని చెప్పడం జరిగింది. ఆయన చెప్పడమే కాదు, సిలువ వేసి అంత సిలువ వేసిన ఆయనను అంత ఇబ్బందులు పెట్టిన అంత శ్రమలో వాళ్ళు చేసిన వారు కూడా సిలువ మీద నజరేయైన యేసు యూదుల రాజని వాళ్ళే రాసిన సంగతి కూడా మనం ఒక శిలువ మీద చూడవచ్చు. అయితే 4వ వచనంలో పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహంతో, ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడలేదనను. వారు ఆ విధంగా నేరము మోపినప్పటికీ కూడా పిలాతును తగ్గ తీసుకొచ్చి ఆయన మీద అన్ని నేరారోపణ చేసినప్పటికి కూడా అవి అతను ఏ విధంగా అతన్ని శిక్షకు అర్హుడు కాదని అతడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పిలాతు ఒక్కసారి కాదు, ఇక్కడ 3 సార్లు ఆయనకు ఎలాంటి తప్పిదం లేదు, ఆయన మీద ఎలాంటి మీరు చెప్పిన నేరాలలో ఎలాంటి రుజువు లేదు అని 3 సార్లు ఇక్కడ చెప్పినట్టు చూస్తున్నాం. మొదటిసారిగా ఇక్కడ అతనిలో ఎలాంటి నేరము లేదని వారు చెప్పినప్పటికీ కూడా, అయితే వారు 5వ వచనంలో అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదా దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నానని మరింత పట్టుదలగా చెప్పిరి. సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు, అరే మరి ఫస్ట్ టైం ఇంతగానో ఇబ్బందిగా చెప్పినా కానీ వారు వినట్లేదని మళ్ళీ ఏం చేశారు, గలిలీ ప్రాంతంలో యూదా దేశం అంతటా కూడా నేనే రాజును, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఎవరు లేరని లేని మాటలు, అతని కాని మాటలు చెప్తున్నానని 2వసారి ఇక్కడ పిలాతుకు ఫిర్యాదు చేసినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ గలిలయా దేశం ప్రాంతం వాడని ఎప్పుడైతే వారు చెప్పారు 5వ వచనంలో, 6వ వచనంలో అంటున్నాడు పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయవాడా అని అడిగారు. అతని స్థానికత, అతను ఎక్కడి వాడ, అతని లొకేషన్ ఎప్పుడైతే తెలుస్తుందో, అయితే ఆ ప్రాంతంలో ఆయన హెరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హెరోదు వద్దకు ఆయనను పంపాను. హెరోదు ఆ దినంలో యెరూషలేములో ఉన్నాను. అయితే హెరోదు రాజు గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకసారి
ఒకసారి మత్తయి 2:1 ఒకసారి చూద్దాం. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన కిందట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి. రాజైన హేరోదు దినమందు యూదా దేశపు బెత్లెహేములో రాజైన హేరోదు, మరి ఇక్కడ కూడా హేరోదు రాజు మనం చూస్తూ ఉన్నాం. అయితే అదే 2:19 ఒకసారి చదువుతున్నాం. అయితే 19 హెరోదు చనిపోయిన తర్వాత, అయితే హెరోదు ఇంగ్లీష్లో హెరోదు ది గ్రేట్ అంటాం, అంటే అతను తండ్రిగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే అతను తన కుమారుడుగా ఉన్నాడు. ఆ హెరోదు అప్పుడు యేసుప్రభు పుట్టినప్పుడు 2 లోపు పిల్లలందరినీ చనిపోయాలన్నప్పుడు ఆ హెరోదు ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాతనే, హెరోదు చనిపోయిన తర్వాతనే ఐగుప్తు నుండి మళ్ళీ ఇజ్రాయేల్కు యేసుప్రభు తీసుకొచ్చిన సన్నివేశం అక్కడ చూస్తున్నాం. అయితే ఈ యొక్క సిలువకు వేయబడిన సన్నివేశం ఏంటంటే పస్కా పండుగ ఆ యొక్క టైంలో, ఇంగ్లీష్ ఏమంటారు ద పాస్ ఓవర్ అంటాం కదా. సో ఆ యొక్క పరిస్థితుల్లో ఐగుప్తుల నుండి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించిన యొక్క సన్నివేశాన్ని పండుగ చేసుకున్న సమయంలోనే యేసుప్రభుని ఇక్కడ మనం ఇక్కడ శిక్షించినట్టు, శ్రమలు పాల్పంపులు చేసినట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. అయితే ఈ హెరోదు దగ్గరికి పిలాతు పంపాడు. పంపిన తర్వాత తన తండ్రి వద్ద నుండి విన్నాడో, అక్కడ ఉన్న పరిస్థితిలో విన్నాడో, అప్పుడు ఆ హెరోదు వద్దకు పంపిన తర్వాత హెరోదు ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఇక్కడ చూద్దాం. 8 హెరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించాను. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియగా చూడనిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరను. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినాను, ఆయన అతనికి ఉత్తరమే లేదు. తన తండ్రి నుండి తెలిసిన విషయాలు, అక్కడ ప్రాంత ప్రజలు తెలుసుకున్న విషయాలు, అరే ఈయన దేవుడు రాజు అని వారికి ఎలాగో తెలుసు కనుక, అతను సూచక్రియలు ఎన్నో చేశాడు కనుక అతను నుండి ఏమైనా రాబట్టొచ్చిన ఎంతో సంతోషంతో క్యూరియాసిటీతోటి అతన్ని చూద్దాం, కలుద్దాం, అతనితో మాట్లాడదాం అని ఒక ఆ క్యూరియాసిటీ మన ఇక్కడ హెరోదు తన ఇక్కడే ఉన్న హెరోదును అంతప్యాస అంటాం మనం, అది తన కుమారుడు. అయితే ఆ అన్నప్పుడు దేవుడు ఆయన అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానము చెప్పకుండా ఉన్నాడు. అయితే ఆ ఏం చెప్పకపోయినప్పటికీ ఆయన కూడా ఏం చేయాలో తోచక, అతను కూడా ఏం శిక్షింపక హేళన చేసి అపహసించి మళ్ళీ పిలాతుని వద్దకు పంపినట్టు ఇక్కడ చూస్తున్నాం. 10 ప్రధాన యాజకును శాస్త్రులను నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం మోపిరి. హెరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మళ్ళీ పంపాను. పిలాతు గలీలయ ప్రాంతం వాడు. మరి అక్కడ హెరోదు యొక్క రాజరికము కింద యేసుప్రభు వస్తాడని చెప్పి అక్కడికి పంపినప్పుడు హెరోదు కూడా ఏం చేయకుండానే కాలే అతను మాటలు మాట్లాడి మళ్ళీ పిలాతు వద్దకు పంపిన యొక్క సన్నివేశాన్ని ఇక్కడ చూస్తున్నాం. 12 అంతకుముందు హెరోదును పిలాతును ఒకరికి ఒకరు శత్రులు అయి ఉండు, ఆ దినమునే ఒకరికొకరు మిత్రులయ్యారు. అయితే ఆ హెరోదు పిలాతు వారి యొక్క రాజకీయ కక్షలతో, వారి యొక్క ఏలుబడిలో వాళ్ళు ఎంతో శత్రుత్వం కలిగిన ఉన్నవారు, కానీ మాకే రాజుగా పుట్టినవాడు మళ్ళీ వచ్చాడు అనే యొక్క పరిస్థితుల్లో వారు తన సెల్ఫ్ డిఫెన్స్లో పడి, వారి డిఫెన్స్లో పడి, మరి మనం ఎలా అనుకున్నా పర్వాలేదు కానీ మనకే వేరే రాజుగా ఉన్నవాడు ఉండకూడదని వారు మిత్రులుగా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం.
అయితే 13వ వచనంలో అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు మనిషిని నా యొద్ద తెచ్చితిరే ఇదిగో నేను మీ ఎదుట అతనికి విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములో ఏ ఒక్కటి నాకు కనబడలేదు హెరోదులకు కూడా కనబడలేదు హెరోదు అతను మా యొద్ద తిరిగి పంపిన కదా ఇదిగో మరణముకు తగిన ఏది తడువు చేయలేదు అప్పటికి సెకండ్ టైం పిలాతు అంటున్నాడు నేను మొదటగా చూశాను నేరం ఏం లేదని చెప్పాను మరి హెరోదును దగ్గర కూడా పంపాను అక్కడ కూడా ఆయన కూడా మళ్ళీ తిరిగి పంపాడంటే అతనిలో ఎలాంటి నేరము లేదు కనుక మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని అతను శిక్షకు అతను ఏ విధంగా శిక్షించిన ఉద్దేశం లేనప్పటికీ వాళ్ళతో వాళ్ళ యొక్క ఫోర్స్తో ఏదైనా చేయాలని చూస్తున్నాడు కనుక చూస్తున్నాడు కానీ అతన్ని మరణకు అప్పగించాలని పిలాతు కూడా ఇక్కడ లేనట్టే కనిపిస్తూ ఉంటుంది. అయితే 17వ వచనం 16-17 కాబట్టి నేను అతను శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా వారు మరణముకు అర్హుడు కాదు మరణశిక్షకు ఏం అర్హుడు కాదు కానీ వేరే ఏదైనా శిక్ష చేసి అతను పంపిస్తాను ఎందుకంటే తనలో ఎలాంటి లోపం లేదు ఎలాంటి పాపం లేదు అతనేం శిక్షకు అర్హుడు కాదు అని తను మళ్ళీ ఆ విధంగా చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. అయినప్పటికీ వారు 18వ వచనం వారందరూ వీరిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవం వాక్యకలు వేసింది. బరబ్బా ఇక్కడ బరబ్బను చూస్తున్నాం. బరబ్బ అంటే అప్పటికే అల్లరితో అల్లరి నరహత్య ఆ కేసుల మూలాన అతను మరి జైల్లో ఉంచబడిన వ్యక్తిగా ఇక్కడ చూస్తున్నాం. అయితే ఆ యొక్క సమయంలో కావాలంటే బరబ్బనైనా విడుదల చేద్దాం కానీ ఈయనను మాత్రం ఆ విధంగా శిక్ష వేయాలని చెప్పి వాళ్ళు ఇంకా గట్టిగా కేకలేసినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. అయినప్పటికి కూడా పిలాతు 3వసారి పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీరిని శిలువ వేయము కేకలు వేసిరు. 3వమారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేశాను ఇతని ఎందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అనుకోవట్లేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. థర్డ్ టైం చివరిగా ఇక ఇతను మరణ శిక్షకు ఎలాంటి అర్హత లేదు అర్హుడు కాడు అని చెప్పి కూడా ఇక్కడ 3వసారి పిలాతు వర్ణ అక్కడున్న జనసమూహానికి హెచ్చరిస్తూ తన నిర్ణయాన్ని చెప్పడం ఇక్కడ చూస్తున్నాం. 23వ వచనం అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని శిలువ వేయమని అడగగా వారి కేకలు గెలిచారు. ఇక 5 సార్లు చెప్పినా వీరు ఊరుకోవట్లేదని వారి యొక్క అరుపులు కేకల ద్వారా అతను కూడా ఆ మనసు మార్చుకోవాల్సి వచ్చింది. పిలాతుకు నిజంగా మొదటి నుండి శిక్ష వేయాలని ఎలాంటి శిక్ష వేయాలని అతనికి ఆలోచన లేదు కానీ వీరిని బట్టి ఏదైనా శిక్ష చేసి వదిలేద్దామని ఆ విధంగా ఆలోచించాడు. అయినప్పటికీ కూడా వారు వినకుండా మరణశిక్ష కావాలి సిలువే వేయాలి అని చెప్పినప్పటికి కూడా అతను వద్దనుకున్న వారి యొక్క కేకలతో అతను కూడా తిరిగి ఒప్పుకొని అతను ఏ విధంగానైనా వాళ్ళు చంపాలని చూస్తున్నారు కనుక అతను కూడా చేతులు ఎత్తేసాడు. ఇక వారు ఏమైనా కానీగా నేను ఏమి చేయలేనని ఆ విధంగా ఇక్కడ చూస్తున్నాం. అయితే 24వ వచనం కాగా వారు అడిగినట్టే జరగవల్లని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడ్డమని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి అంటే బరబ్బ ఆయన విడుదల చేస్తే ఎవరిని విడుదల చేస్తే వారి శిక్ష మాత్రం యేసుప్రభు వేద్దామని ఆ బరబ్బను విడుదల చేసి అసలు నింద అసలు నేరం చేసిన వ్యక్తి ఆయన ఏ నేరం చేయని యేసయ్యను సిలువ వేయటకు ఎవరినో ఒకరిని విడుదల చేయాలనే విధంగా విడుదల చేసి సన్నివేశాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే పిలాతు ఏం చేశాడంటే యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయటకు అప్పగించాను. ఇక మీరేమైనా చేసుకోండి ఎతనైతే విడుదల చేశానని అతను చేతులు ఎత్తేసి తన నిర్ణయాన్ని మార్చుకొని అతను కూడా ఏం చేయలేని స్థితిలో ఆ విధంగా పిలాతు వారికి అప్పగించినాడు. 26వ వచనం వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేయుడైన సిమోను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయటకు అతని మీద దానిని పెట్టారు. అయితే సిలువను వారు అతనికి అప్పగించిన తర్వాత
సిల్వ మోయడం ఆ యొక్క 14 స్థలాలలో మొదటి స్థలము ఆ విధంగా ఆ సన్నివేశము మొదలైంది. అప్పగించిన తర్వాత మళ్ళీ పడిపోవుట, తన తల్లికి అప్పచెప్పుట, ఆ విధంగా ఆ సన్నివేశాల మధ్యలో 5వ స్థలం వచ్చేసరికి ఇక్కడ వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చిన కురేయుడైన సీమోను ఒకరిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయట అతని మీద దాన్ని పెట్టి, అయితే దేవుడికి నిజంగా కూడా దేవుడే సహాయకుడు, దేవుడికి సహాయము చేయవారు ఈ లోకంలో లేరు, ఎక్కడా లేరు. అయితే ఆ పరిస్థితుల్లో వారి యొక్క పిలాతు నిర్ణయం కావచ్చు, అక్కడున్న చట్టాలు కావచ్చు, వారు సిలువను వేసిన తర్వాత వారు నిర్ణయించిన స్థలం ఏదైతే గోల్కొండ కొండ వరకు వెళ్ళాలో ఆ వెళ్ళే సమయంలో ఆ వెళ్ళే వరకు చనిపోకుండా ఉండాలి, అక్కడి వరకు చేరాలనే ఒక ఆలోచనతో మధ్యలో ఎలాంటి మరణము సంభవించొద్దని అతడు అక్కడి వరకు ఎలాగైనా చేరనే ఉద్దేశంతో అప్పటికే దేవుడు పడుతున్న ఆ యొక్క కష్టాలను, ఆ శ్రమలను, ఆ రక్తపు మడుగును ద్వారా యేసు ప్రభు మోయలేని స్థితిలో సిలువను ఉన్నప్పుడు కురేయుడైన సీమోను అక్కడ దేవుడు ఆడుకుంటున్నాడు. అయితే ఈ కురేయుడైన సీమోను ఎవరు? సీమోను మనకు బైబిల్లో సీమోను అనగా చాలా పేర్లు ఉన్నాయి. నాకు తెలిసి కొత్త నిబంధనలో ఒక 9 సీమోన్ ఉన్నారు. వాళ్ళు పేతురు కావచ్చు, ఇస్కరియోతు కావచ్చు, ఈ విధంగా. అయితే కురేయుడైన సీమోను మాత్రం, కురేయుడు అంటే మనకు ఈ యొక్క కురేయుడైన సీమోను గురించి బైబిల్లో దీంతో పాటు ఇంకొక 2 ప్లేస్లో మనకు బైబిల్లో ఉంది. అది ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం. 32 ఓకే. అదేవిధంగా మార్కు సువార్తలో 15:21-22. అయితే కురేయుడైన సీమోను అనగా, కురేయుడు అంటే మరి నల్ల జాతీయుడు అయి ఉంటాడు అక్కడ. అతను ఆఫ్రికన్ కంట్రీ. బైబిల్ యొక్క పండితులు చెప్పిన ప్రకారం అతను లిబియా దేశానికి చెందినవాడై ఉంటాడు, నల్ల జాతీయుడైన. అయితే పస్కా పండుగ చూద్దాం అనుకున్నాడో, విహారయాత్రకు ఇజ్రాయెల్ ప్రాంతానికి వచ్చాడో, అక్కడ ఈ పస్కా పండుగ పరిస్థితుల్లో ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభువు సిలువ వేసేటకు వేసే సన్నివేశాన్ని అతను గమనించినప్పుడు మరి ఎలాగైనా గొల్గొత్త కొండ వరకు వెళ్ళాలి, మధ్యలో చనిపోవద్దని వారి యొక్క చట్టము ఒప్పుకోకనే ఆ యొక్క రోమన్ సైనికులు ఆలోచించి ఏ విధంగానైనా వెళ్ళాలి కాబట్టి దానికి ఎవరినో ఒకరిని సహాయకునిగా సిలువను మోయింపబడడానికి ఎవరెవరు కావాలని చూసినప్పుడు ఇక్కడ కురేయుడైన సీమోను ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే మార్కు సువార్తలో 21:22 ఒకసారి చదవండి. 15:22. అయితే ఈ మార్కు చేత రాపిస్తున్న ఆ యొక్క శిష్యుడు ఎవరంటే మరి సిమోను పేతురు గారు చెప్తా ఉంటే ఇక్కడ ఈ యొక్క మార్కు రాసినట్టు ఇక్కడ గమనిస్తున్నాం. అయితే అతను ఎవరు అని చెప్పడానికి సిమోను పేతురు అతనికి 2 కుమారులు ఉన్నారు, అలెగ్జాండ్రా, రూఫ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. అతను ఎక్కడ వాడు, అతనికి పిల్లలు ఏ విధంగా ఎవరు ఉన్నారు అని. అయితే ఇక్కడ కురేయుడైన సిమోను గురించి మరి యేసు వెంట ఉన్న ముఖ్య శిష్యుడైన వలలు వదిలిన ఆ యొక్క సిమోను పోతురు రాపియడము ఒకసారి చూద్దాం. మరి అతను ఎందుకు రాపిస్తున్నాడు? మరి ఆ సమయంలో కురేయుడైన సిమోను ఎందుకు ఉన్నాడు? సిమోను పేతురు ఎందుకు లేడు అక్కడ? యేసు ప్రభుకు ఏ చిన్న ఆపద వచ్చినా నేనున్నా అని చెప్పి
శిలువకు అప్పగింపబడినప్పుడే అతని మీద కుట్రలు జరుగుతున్నప్పుడే తన వరలోంచి కత్తి తీసిన ఆ సిమోను పేతురు శిలువ వేసే సమయానికి లేకుండా జరిగిన సన్నివేశాన్ని మాత్రం చెప్తా ఉన్నాడు. ఆయన దూరం దూరంగా ఉన్నందునే ఆ దగ్గర అందుబాటులో ఉన్న ఆ యొక్క కురేయుడైన సీమోను మాత్రమే దేవునికి సహాయం చేసినట్టు ఆ శిలువను మోయటకు సహాయం చేసినట్టు చూస్తున్నాం. అయితే మరి కురేయుడైన సీమోను ఆడ దగ్గర నుండి చూస్తూ ఉన్నాడు. అయితే మరి ఎంతోమంది అక్కడ యూదులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆ రోమ సైనికులు చాలా కోపంతో రగిలిపోతున్న సమయంలో ఎవరినైనా వారు శిలువ ఎత్తుకో అంటే ఎత్తుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఈయనకెందుకు చెప్పాడు? ఈయనకు అసలు సీమోను పేతురు అయితే దేవుని వెంబడించిన వాడు, దేవునికి పక్షాన్ని నిలబడ్డవాడు. మరి ఇతనైతే ఏ దేశపు వాడో, ఈయన వేసుకుని ఎరిగిన వాడు కాదు. సరే, తండ్రి చిత్తంలో అతనికి ఆ యొక్క అదృష్టం దక్కిందేమో, కానీ మరి ఆ యొక్క శిలువ వేసే సమయంలో మిగతా వాళ్ళు అందుబాటులో లేక భయానికి లోనై దూరంగా ఉన్నప్పుడు ఈయనొక్కడు మాత్రమే ధైర్యంగా ఆ యొక్క సన్నివేశాన్ని గమనిస్తుండొచ్చు. ఆ పక్కనే ఉన్నాడు కనుక బలవంతంగా శిలువను మోపినట్టు ఒక దగ్గర చూస్తున్నాం, పిలిచి ఎత్తుకోనప్పుడు ఎత్తుకున్నట్టు ఒక సన్నివేశం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఆ యొక్క దేవునితో పాటు ఆ శిలువను మోసే ధన్యత కావచ్చు, అదృష్టం కావచ్చు, కేవలం కునేయుడైనా నల్లజాతీయుడైనా ఆ యొక్క సిమోనికే దక్కింది. అదే నాకు తెలిసి ఇప్పుడు అమెరికాను పరిపాలించిన నల్లజాతీయులు కావచ్చు, దేశాన్ని ఏలుతున్న కుబేరులు కావచ్చు, నిజంగా కూడా ఆనాడే దేవుడు ఎలాంటి రంగుకు వారి యొక్క ఆకారానికి విలువీయకుండానే వారికి దేవుడు ఆ శిలువ సమయంలోనే వారికి ఇచ్చిన విలువను బట్టి ఈరోజు ప్రపంచాన్ని ఏలిన వారిలో నల్ల జీతులు చాలామంది, ఒబామా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, ప్రపంచ టెన్నిస్ని ఏలిన వీనస్ విలియమ్స్ అలాంటి వారు కావచ్చు. ఈ జాతి వివక్ష లేని దేవుడు ఆనాడు కురేయుడైన సిమోనుకు ఆ యొక్క ధన్యతనిచ్చి శిలువ మోయుటకు ఆ యొక్క అవకాశాన్ని ఇచ్చి దేవుడు ఎంతగానో తనను ఈ యొక్క ఇంత పెద్ద 1100 పైన అధ్యాయాలున్న ఈ యొక్క బైబుల్ గ్రంథంలో తన పేరును, తన ఇద్దరు కుమారుల పేరును లిఖించుటకు అవకాశం ఇచ్చిన ఆ గొప్ప దేవుడు. మరి అతనికి ఎప్పటి వరకు దేవుడు తెలియదు, కానీ ఆ తెలియని దేవుడు తెలియని వ్యక్తి గురించి దేవునితో పాటు ఉండి దేవుని మీకు ఏ ఆపద వచ్చినా నేనున్నా అని కత్తి నుండి ఊర నుండి కత్తిని తీసి ఆ దేవుని పక్షాన నేనున్నాను, నేను నిన్ను ఎరగకుంటే ఎట్లా ఉంటానన్న ఆ యొక్క సిమోను పేతురు మార్పు చేత రాపిస్తున్న యొక్క అద్భుత ఘట్టాన్ని చూసినట్టయితే కురేయుడైన సిమోను ఎంతో ధన్యుడిగా చూస్తున్నాం. మనకు తెలిసినప్పటికీ తెలియనప్పటికీ ఆ యొక్క శిలువను, ఆ శ్రమను, ఆ యొక్క సన్నివేశాన్ని మనం కూడా మోసే విధంగా మనం ఉండాలి. అయితే ఆ తర్వాత ఈ యొక్క ఈ ఘట్టం జరిగిన తర్వాత దేవుడు అక్కడ ఉన్నవారిని, వాళ్ళు ఏడ్చున్నప్పుడు కానీ, వారి యొక్క బాధ చూసినప్పుడు కానీ, మీరు ఎందుకు ఏడ్చున్నారు, మీ నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఆ సన్నివేశం విధంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఈ శిలువ తయస్సుతో పాటు మరి యొక్క ఇద్దరు అతనితో నిజంగా దొంగలతనం చేసిన యొక్క నిరగాలు ఆ విధంగా శిలువకు వేయబడే సన్నివేశం చూసినప్పుడు, ఈ శ్రమలు, ఈ పరిస్థితులన్నీ చూసిన తెలియని వారికి, తెలిసిన వారికి, అతను హింసించిన వారికి దేవుడు యొక్క 34వ వచనంలో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. అంతటి శ్రమలో కూడా క్షమించే మనసు నిజంగా ఆ దేవాతి దేవునికే చెల్లుతుంది. కనుక ఈ యొక్క మాటలు, ఈ యొక్క పరిస్థితిలో యేసును ఎరగని ఆ యొక్క వ్యక్తి ఏ విధంగా శ్రమకు తను తాను అప్పగించుకున్నాడో, మనమైతే తెలిసి కూడా మనము దేవుని సన్నిధిలో ఉండి కూడా ఏ చిన్న శ్రమ వచ్చినా మన వ్యక్తిగత విషయాల వల్ల కూడా మనము ఆ శ్రమను శ్రమగా చూస్తూ మాకెందుకు ఇది ఈ విధంగా జరిగిందని
ఆ శ్రమ వేయటకు సిలువను ఎత్తుకున్నటకు నిజంగా కూడా మనకు ఆ సిలువను మోయటకు నిజంగా మనకు భారంగానే ఉంది. అయినా మన యొక్క పరిస్థితులను మనం తెలిసి దూరంగా ఉన్న సిలువకు వేస్తున్నప్పుడు దూరంగా ఉన్న తన శిష్యులు లాగానే మనం తనవారమైనప్పటికీ తన ఇష్టంగా తనకు యోగ్యంగా మనం లేనప్పటికీ కూడా పేతురును సిమోను పేతురును మరి యొక్క సంఘానికి మూల పురుషుడిగా ఏ విధంగా ఉంచాడో దేవుడు అదే క్షమా హృదయంతో మనం చేసిన తప్పులను మనం చేసిన యొక్క నేరాలను క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక వారందరినీ సిలువకు అప్పగింపబడిన వారిని క్షమించిన దేవుడు మనల్ని కూడా క్షమించుటకు వీరేమి చేయించున్నారో వీరికి వీరెరగారు కనుక వీరికి క్షమించము. మనం కూడా మనం చేసే పనులు మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. మన బలహీనతలు కావచ్చు, మన ఇబ్బందులు కావచ్చు, మనకు అది శ్రమగా అనిపించవచ్చు. కానీ దేవుడు అవన్నీ తొలగించుటకు మనల్ని క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక ఈ మొదటి మాటను యొక్క క్షమ హృదయంతో దేవుడు మనకు చెప్తున్న మాటలను మనకు పాపాలు క్షమింపబడులాగున మనము దేవునికి ఇక్కడి నుంచైనా ఇష్టలుగా బ్రతకడం ద్వారా వీరంటే దేవుణ్ణి అప్పజెప్పిన వారిని దేవుడు క్షమిస్తున్నప్పుడు తన పేరు పెట్టబడిన జనాంగంగా మనల్ని కూడా దేవుడు మన యొక్క బలహీనతలు కావచ్చు, మన శ్రమ అనుభవాలు కావచ్చు క్షమించడం సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. కనుక దేవుడు మన పాపాలన్నీ క్షమిస్తాడు. కనుక మనము మరి ఒకసారి ఆ శిలువ ధ్యానంలో మనం ఉంటుండగా మన పాపాలు కూడా క్షమించలాగిన ఆ దేవుణ్ణి వేడుకొందాం. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుదాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఈ యొక్క శిలువ వేయబడే యొక్క ఘట్టాన్ని మమ్మల్ని అందరినీ ధ్యానించుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. వ్యక్తిగత జీవితాల్లో మాలో ఏ మంచితనం లేదు, ఏ యోగ్యత లేదు నాయన. ఏ రోజు ఏ క్షణము ప్రభావం మీకు పరిశుద్ధంగా బ్రతికినట్టు లేదు ఆయన. ఎరగని ఆ యొక్క కురేయుడైన సిమోనుకి ఇచ్చిన ఆ భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ యొక్క రోమన్ సామ్రాజ్యపు సైనికులకు యూదా పెద్దలకు ఇచ్చిన ఆ యొక్క క్షమాపణను బట్టి కూడా, క్షమా హృదయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభా. మా బలహీనతల వల్ల, మా ఇబ్బందుల వల్ల నాయన మేము చేసిన తప్పులన్నీ ఇప్పుడు క్షమిస్తా అంటున్నావు కదా నాయన. మమ్మల్ని అందరినీ క్షమించండి. మీ యొక్క ఆత్మచేత నింపండి, మీ సన్నిచేత నింపండి. మేము శోధనను తప్పింపబడటకు సహాయము దయచేయండి నాయన. 7 మాటలు పలికిన దేవా, ఈ మొదటి పాట మాకు ధ్యానించుకోవటకు ప్రభా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలను బట్టి, ఈ సమస్త యజమానులను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నేను ప్రేమజితయ్య గారిని బట్టి వందనాలు. మంజుల మేడం, శ్రీధర్ సార్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నా. దేవా వారికి మీ యొక్క మనసు ఇచ్చినందుకు వందనాలు. అందరినీ ఆత్మీయంగా దేవా మరి దేవా ఆత్మీయంగాను అన్ని విషయాల్లో దేవా అనేకులకు సహాయం చేస్తుండగా వారి మనసుని ఇంకా దీవించండి, ఆశ్వాదించండి. దేవా మరి నీకు దూరమైన సమయాలన్నింటిని బట్టి ఓ దేవా మరి మళ్ళీ నీకు దగ్గర చేర్చుటకు దేవా వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా అందరికి ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిగతా యొక్క మాటలు ధ్యానించుండగా మీ సన్నిధి ఇక్కడ తోడుగా ఉంచి మా మనసులను మా హృదయాలను నింపి దేవా మేము సంతోషభరితులమై నీ నామంకు నీ రాజ్య మహిమ కొరకు మేము బ్రతుకున్నట్లు సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. అమ్మాయి.